हाय दिस इज रमेश मीरु चूस्तुन्नारु रमेश सार मैथ्स क्लास यूट्यूब चैनल पर्सेंट 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 ई वर्ड मनं तरचुगा विंटू उंटां कदा डे टू डे लाइफ लो अदि इंट्लो कावच्चु स्कूल्लो कावच्चु लेकपोते शॉप लो कावच्चु इंट्लो डाडी अंटारु नी मार्क्स पर्सेंटेज एंतरा अनि स्कूल्लो मास्टर अंटारु 60 लो 20% एंतरा अनि शॉप कि वेल्ते मनं अंटां एमनी एंत पर्सेंट डिस्काउंट इस्तारु अनि దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని అర్థమవుతుంది కదా ఈరోజు మనం పర్సంటేజ్కి సంబంధించిన ట్రిక్ గురించి నేర్చుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ మొదలెట్టేద్దామా ఫస్ట్ అసలు పర్సంటేజ్ అంటే ఏంటో చూద్దాం పర్సెంట్ ఈ పర్సెంట్ ఇట్లా డివైడ్ చేసాం అనుకోండి పర్ సెంట్ అనే టూ వర్డ్స్ కింద డివైడ్ అయ్యింది కదా ఇందులో పర్ అంటే ఎవ్రీ అంటే ప్రతి సెంట్ అంటే సెంచురీ దాన్ని మనం ఏమంటాం హండ్రెడ్ అంటాం కదా అంటే పర్ ఎవ్రీ హండ్రెడ్ అని అర్థం అన్నమాట అంటే ప్రతి వందకి ఎంత అని మనం బేసిక్ కాన్సెప్ట్ ఒకటి చెప్పుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 25లో 10% అంటే ఎంత అవుతుందంటే 2.5 ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి అదే మనకి 1% ఎంత అంటే 0.25 ఇవి గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ నెంబర్ 25 అనుకోండి అందులో 10% ఎంత అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ పెడతాం అదే 1% ఎంత అంటే 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెడతాం అంటే 0.25 అనమాట ఇట్లాంటి కాన్సెప్ట్లు మనం గుర్తుపెట్టుకున్నామంటే ఈ ట్రిక్ ఇంకా బాగా ఉపయోగించుకోగలుగుతాం అన్నమాట ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం యాక్చువల్గా మెథడ్లో మనం పెర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా చేద్దామో ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ 25% ఆఫ్ 75 దీన్ని ఎట్లా చేస్తాం 25/100 ఇంటూ 75 25 టేబుల్ 1 టైం 4 టైమ్స్ అంటే 4 టేబుల్ 75లో పోదు కాబట్టి మనం 4తో 75ని డివైడ్ చేస్తాం 1 4 ఆర్ 4 3 35 8 4 ఆర్ 32 3 పుటే పాయింట్ 0 7 4 ఆర్ 28 2 0 5 4 ఆర్ 20 అంటే 18.75 ఈజ్ ద ఆన్సర్ ఇదేంటి యూజువల్ మెథడ్ అంటే మనం ఇన్ని స్టెప్స్ వేయాలి యూజువల్ మెథడ్లో ఇంత టైం తీసుకుంటుంది మరి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగితే మనకి ఇంత టైం స్పెండ్ చేయలేం కదా దానికోసం ఇప్పుడు మనం ఒక ట్రిక్ చెప్పుకున్నాం సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ వితిన్ 5 సెకండ్స్లో చేసేయగలుగుతాం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం 20% ఆఫ్ 80 ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే అడిచిన 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి అంటే 20 × 80 అని రాసుకోండి ఇప్పుడు అందులో మనకి జీరోస్ ఉంటే కట్ చేయండి 2 జీరోస్ కట్ చేసేయండి అంటే ఇందులో ఒక జీరో ఉంది ఇందులో ఒక జీరో ఉంది ఎక్కడ జీరోస్ ఉంటే అక్కడ 2 జీరోస్ కట్ చేసేయాలి అడిచిన నెంబర్స్లో ఇంక రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి 2 8 2 8 ఆర్ 16 16 ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ సేమ్ ఫస్ట్ ఎలా చేస్తామో అట్లానే చేస్తాం 30 × 65 అని రాస్తాం అయితే ఇక్కడ 2 జీరోస్ లేవు కదా 1 జీరోనే ఉంది 1 జీరో కట్ చేసేస్తాం మరి ఇంకొక జీరో లేదు కదా అప్పుడు ఏం చేయాలి ఒక నెంబర్లో 1 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే జీరో లేనప్పుడు అంటే మనకి 3 × 6.5 అనమాట మల్టిప్లై చేసేద్దాం 3 5 ఆర్ 15 3 6 ఆర్ 18 +1 19 19.5 ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్గా ఫస్ట్ ఏం చేస్తాం 16 × 84 అని రాసుకుంటాం అయితే అసలు ఇక్కడ జీరోసే లేవు కదా కట్ చేయడానికి అప్పుడు ఏం చేస్తాం ఒక జీరో బదులు ఇక్కడ పాయింట్ పెట్టాం 1 ప్లేస్ ముందు ఇందులో కూడా
वन प्लेस मुझे पाइंट पेटा लेकिन 16 इंटू इकड़े टू प्लेस मुझे पाइंट पेटू अं टू जीरो मन टू प्लेस मुझे पाइंट पेटी पड़ते नंबर टू प्लेस मुझे पाइंट पेटे लेकिन टू नंबर प्लेस मुझे पाइंट पेटू आंसप्ट गुर्तपेको इप्ड रेडू मल्टिप्लाई चेयड़मे मन की मल्टिप्लिकेशन ट्रिक्स चला चुप्कना कदा फर एग्जांपल 16 1.6 इंटू 8.4 चूदा 1.6 इंटू 8.4 दी मल्टिप्लाई चेयल कदा फर्स्ट स्टेप एम चेयल 6 नी 4 नी मल्टिप्लाई चेयल 6 4 जा 24 2 सेकंड स्टेप इला मल्टिप्लाई चेसी ऐड चेयन 6 8 जा 48 48 प्लस 4 1 जा 4 52 52 की 2 ऐड चेस्ते 54 5 उंदी इप्पुडु लास्ट स्टेप लो ఈ రెండు మల్టిప్లై చేస్తాం అంటే 8 1 జార్ 8 8 ప్లస్ 5 13 మనం ఇప్పుడు పాయింట్ పెట్టాలి కదా ఇక్కడ టోటల్ గా 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి అంటే 13.44 ఇస్ ద ఆన్సర్ చూసారు కదా ఎంత సింపుల్ గా మనం పర్సంటేజ్ మీద ఉండే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు ఇంకొంచెం డీప్ గా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ గురించి ఇప్పుడు చూద్దాం ఒకవేళ మనం థర్డ్ ఎగ్జాంపుల్ లో చేసినట్లు మల్టిప్లై చేయడం మీకు కష్టం అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ని ఫాలో అవ్వొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 16% ఆఫ్ 64 మనం ఈ 16% ని పార్ట్స్ కి డివైడ్ చేస్తామండి పార్టిషన్ మెథడ్ అన్నమాట ఇది ఈ 16 ని ఎట్లా రాస్తానంటే 10 ప్లస్ 5 ప్లస్ 1 పర్సెంట్ ఆఫ్ 64 మీకు ఇంతకు ముందే చెప్పాను మనం 10% అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి అంటే 10% అంటే 6.4 అవుతుంది 5% అంటే 10% లో హాఫ్ కదా అంటే 6.4 లో హాఫ్ ఎంత 3.2 నెక్స్ట్ 1% అంటే ఏం చెప్పాను 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి అంటే 0.64 యాడ్ చేసినట్లయితే 4 12 10 10.24 ఇది ఎడిషన్ మెథడ్ అన్నమాట మనం అక్కడ మల్టిప్లై చేయడం కష్టంగా భావించినట్లయితే మనం ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ ని మనం యూస్ చేసుకోవచ్చు ప్రతిరోజు వీడియో చివరిలో మనం ఒక పజిల్ ని తెలుసుకుంటున్నాం కదా మొదట నిన్నటి వీడియోలో చెప్పుకున్న పజిల్ యొక్క కరెక్ట్ ఆన్సర్ గురించి తెలుసుకుందాం మళ్ళీ ఒకసారి పజిల్ ని రిపీట్ చేస్తాను ఒక టేబుల్ మీద కొన్ని కాయిన్స్ అంటే 9 కాయిన్స్ ఇట్లా 7 షేప్ లో అరేంజ్ చేసి ఉన్నాయి అంటే 2 లైన్స్ లో 1 2 ఇందులో ఒక కాయిన్ ని మాత్రమే మూవ్ చేసి మనకు నచ్చిన ప్లేస్ లో పెట్టుకోవచ్చు కానీ కండిషన్ ఏంటంటే ఏ లైన్ లో చూసినా మనకి 5 కాయిన్స్ వచ్చేటట్లు చూడాలన్నమాట దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ ఒక కాయిన్ ని తీసేసి ఈ మిడిల్ లో ఉన్న కాయిన్ మీద పెట్టినట్లయితే అప్పుడు ఏ లైన్ లో అయినా సరే 5 కాయిన్స్ ఉంటాయి చూడండి ఇవి 2 ప్లస్ 3 5 2 ప్లస్ 3 5 ఈ రోజు ఫజిల్ చూద్దాం ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా దీనిని మ్యాచ్ స్టిక్ తో చేయడం జరిగింది అన్నమాట ఇక్కడ వరకు ఇది ఒక మ్యాచ్ స్టిక్ అట్లాంటి కొన్ని మ్యాచ్ స్టిక్స్ ని తీసుకుని ఇట్లా ఒక షేప్ ని అరేంజ్ చేయడం జరిగింది ఇందులో ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా మనకి టోటల్ గా 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే ఒకే సైజ్ లో ఉన్న మనం దాన్ని ఏమంటాం కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటాం కదా సర్వ సమాన త్రిభుజాలు అట్లాంటివి మనకి 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి మనం ఏం చేయాలంటే ఇందులో ఓన్లీ 4 స్టిక్స్ ని మ్యాచ్ స్టిక్స్ ని మాత్రమే తొలగించి 4 ట్రయాంగిల్స్ మాత్రమే మిగిలేటట్లు చేయాలన్నమాట అడిషనల్ గా ఏమీ ఎక్స్ట్రా మ్యాచ్ స్టిక్స్ ఏమీ ఉండకూడదు ఓన్లీ ట్రయాంగిల్స్ సంబంధించిన సైడ్స్ మాత్రమే ఉండాలి 4 ట్రయాంగిల్స్ మాత్రమే ఉండాలి మనం తీసేయాల్సిన ఓన్లీ 4 మ్యాచ్ స్టిక్స్ మాత్రమే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ లో తెలియజేయండి
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి రేపు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాట్రిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ బై బై నౌ